బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి హౌస్లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే మొన్నటి వరకు నిఖిల్ పేరు అయితే చెప్పారు. ఇప్పటి నుంచి ఇకపై నిఖిల్ పేరు చెప్పే పరిస్థితి హౌస్లో కనిపించట్లేదు. నిఖిల్ ఎంత వీకెండ్ వీకెస్ట్ ప్లేయరో తనని తానే నిరూపించుకుంటున్నాడు అనమాట. హౌస్లో తన ఆట మార్చుకుంటాడు, సొంతంగా ఆడతాడు, సొంత తెలివితేటలు వాడతాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే తాజా ఎపిసోడ్ చూసినా కానీ నిఖిల్ ఆరాటం అంతా కూడా సోనియాని చీఫింగ్ చేయడానికి, సోనియా కోసం ఆడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ ఎక్కడా కూడా నిఖిల్ సొంత ఆట ఆడుతున్నట్టు, సొంత నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనిపించట్లేదు అనమాట. ముఖ్యంగా యష్మి వర్సెస్ సోనియా గొడవ జరిగినప్పుడు కూడా నిఖిల్ ఆ సోనియా ఉన్నంతసేపు యష్మి దగ్గరికి వెళ్లకుండా, యష్మిని కనీసం కన్సోల్ చేయకుండా, ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే ఇప్పుడు యష్మి అంటే అంతసేపు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు. సిచ్యువేషన్ జరుగుతుందంతా తన గురించి, పృథ్వీ గురించి అని తనకు తెలుసు. కానీ ఎక్కడా కూడా ఇంటర్ఫీర్ అవ్వాలనైతే ఎక్కడ ప్రయత్నించలేదు. ఎందుకంటే ఇంటర్ఫీర్ అయితే సోనియా ఇంకేమంటుందని భయపడ్డాడో ఏమో అర్థం కాలేదు. ఆ తర్వాత సోనియా వెళ్ళిపోయిన తర్వాత యష్మిని అయితే ఓదార్సు కనిపించాడనమాట. అంటే అంతసేపు ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళలేదు, ఆమెను కనీసం కన్సోల్ చేయలేదు, ఆ తర్వాత ఎందుకు సోనియా వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు మరి యష్మిని ఓదార్స్తున్నాడో అర్థం కాలేదు. అంటే అప్పుడే ఆమె ఏడ్చింది కదా, అందుకే ఓదార్చాడు అని చెప్పి అనుకోవచ్చు. నిజానికి ఆ ముందు నుంచి ఇంటర్ఫీర్ అయ్యి అసలు మీరు ఎందుకు అర్థం లేకుండా గొడవ పడుతున్నారనే ఒక పాయింట్ అనేది తీసుకొచ్చి ఉంటే నిఖిల్ బాగుండేదేమో, కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత కూడా సోనియా చుట్టూనే తిరుగుతూ సోనియాని కొంచెం కన్విన్స్ చేయాలని చెప్పి కూల్ చేయాలనే తాపత్రయం అయితే నిఖిల్లో కనిపించిందనమాట. ఓవరాల్గా చూసుకుంటే నిఖిల్ ఆట మొత్తం కూడా సోనియా చుట్టూనే ఇంకా తిరుగుతూ ఉంది. ఇప్పటికీ మనం 2 సార్లు అనుకున్నాము, ఏదైతే ఆ బాండింగ్లో నుంచి ఆ బబుల్లో నుంచి బయటకు వచ్చేసాడు, నిఖిల్ సొంత ఆట ఆడతాడు, నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు, టైటిల్ రేస్లోకి వస్తాడు అని చెప్పి మనం అనుకుంటూ వచ్చాము. అనుకున్న ప్రతిసారి హీ ప్రూవ్ డస్ రాంగ్. ప్రతిసారి కూడా ఎప్పుడైతే నిఖిల్ గాడిలో పడుతున్నాడు అనుకునే ప్రతిసారి కూడా మనది తప్పు అని చెప్పి మనం తప్పుగా ఆలోచిస్తున్నామని నిఖిల్ అయితే ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా కూడా అదే అయిందనమాట. అంటే యాక్చువల్గా సోనియా వర్సెస్ యష్మి జరిగినప్పుడు యష్మిని జస్ట్ కన్సోల్ చేశాడే కానీ సోనియా దగ్గర కూర్చొని ప్లీజ్ నాన్న, సారీ నాన్న, అది నాన్న, ఇది నాన్న అని చెప్పి సారీలు చెప్పుకుంటూ ఆమెను బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తూ కనిపించాడు అనమాట. అంటే క్లియర్ కట్గా నిఖిల్ ఒక్కసారి జరుగుతున్న సినారియోస్ని కనుక ఒక్కసారి 5 నిమిషాలు కూర్చొని క్యాలిక్యులేట్ చేసుకుంటే అతనే ఎంత తప్పు చేస్తున్నాడో, అతను ఎంత బలైపోతున్నాడో, అతని ఆట ఎంత దిగజారిపోతూ ఉందో, ఆ గ్రాఫ్ ఎంత పడిపోతూ ఉందో అనే విషయం అయితే నిఖిల్కి అర్థమవుతుంది. కానీ ఎందుకో అంటే స్వీయ పరిశీలన, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మాత్రం నిఖిల్ సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు. ఏ గాడికి సోనియా ఏం చెప్పింది, సోనియా కోసం ఏం చేయాలి, మన ఆరాటం అంతా సోనియా కోసమే, మన పోరాటం అంతా సోనియా కోసమే అన్నట్లుగా నిఖిల్ ఆట అయితే కనిపిస్తుందన్నమాట. ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. నిఖిల్ మాత్రం పృథ్వీ అన్న కాస్త కూస్త అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఆలోచిస్తున్నాడేమో, కానీ నిఖిల్ మాత్రం అదే బాక్స్లో అదే సోనియా దగ్గరే ఉండి అదే ఆలోచన అయితే చేస్తూ ఉన్నాడనమాట. ఇదే ఆట ఇంతే కంటిన్యూ అయితే కనీసం ఒక 3-4 వారాలకు మించి నిఖిల్ అయితే హౌస్లో ఉండే పరిస్థితి అయితే కనిపించట్లేదు. వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత నిఖిల్ని జనం చూడటం కూడా మానేస్తారేమో, మర్చిపోతారేమో, ఒకవేళ నామినేషన్స్లోకి వచ్చినా కానీ, ఒకవేళ పొరపాటున బై మిస్టేక్ చీప్ కాకుండా నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అయిపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట ఆడియన్స్లో నిఖిల్ మీద అంత నెగిటివిటీ కూడా క్రియేట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనం ఎవరితో ఉంటున్నామనేది కూడా ఎక్కువ క్యాలిక్యులేట్ చేసుకొని ఓట్లు అయితే వేస్తూ ఉంటారు. సోనియా అంటే పడని వాళ్ళు, సోనియాకి ఎక్కువ నెగిటివిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఆమెతో ఎక్కువ అంటగాగుతూ ఉంటే ఈయనకు కూడా అదే నెగిటివిటీ ఆపాదించి ఓట్లు కూడా వేసే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి నిఖిల్ ఆటని ఇప్పుడు హౌస్లో ఎవరైనా కాపాడగలిగిన వాళ్ళు ఉన్నారు అంటే కేవలం నాగార్జున అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆట నిఖిల్ ఆట అంతా కూడా హోస్ట్ నాగార్జున చేతిలోనే ఉంది. గత సీజన్స్లో కూడా ఎవరైనా ఇట్లాగా ఒకళ్ళకి అంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఒకళ్ళ మాయలో ఉండిపోయి ఒకళ్ళకి దగ్గర అయిపోయి వాళ్ళ ఆటని వీళ్ళ ఆటలో ఆడుతున్నారనిపిస్తే ఖచ్చితంగా కన్వెన్షన్ రూమ్లోకి పిలిచి ఇది క్లారిటీ, ఇది నీ ఆట, నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి గైడ్ చేయడం అయితే జరుగుతుంది. నాగార్జున గారు కనుక ఈ వచ్చే ఎపిసోడ్లో సాటర్డే కనుక నిఖిల్కి జ్ఞానోదయం చేయకపోతే, గీతోపదేశం చేయకపోతే నిఖిల్ మాత్రం అధపాతాళానికి పడిపోతాడు అనటంలో ఎలాంటి అనుమానం లేదు. అంటే సీత కూడా అంతకుముందు రోజే నిఖిల్కి డైరెక్ట్గా చెప్పేసింది అనమాట, నీ వాయిస్ చచ్చిపోయింది, ఫస్ట్ 2-3 డేస్లో ఉన్న నిఖిల్ ఇప్పుడు లేడు, నీ స్ట్రెంగ్త్ కానీ లేకపోతే నీ కేపబిలిటీ కానీ నీకు అర్థం కావట్లేదు, నీ వాయిస్ కంప్లీట్గా చచ్చిపోయింది, నువ్వు సొంతంగా నువ్వు ఎక్కడా మాట్లాడుతున్నట్టు మాకు అనిపించట్లేదు అని చెప్పి సీత స్ట్రైట్ అవే అతని ముఖం మీద చెప్పింది. ఇంకా నిఖిల్కి అది అర్థం కావట్లేదు, ఎందుకో తెలియట్లేదు. అప్పటికప్పుడు అభయ్తో మాట్లాడినప్పుడు ఏదైతే ఆ మాయలోంచి బయటకు వచ్చాడేమో అని మనకు అనిపించింది, కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిఖిల్ అయితే ఇంకా అదే బాండింగ్లో ఉన్నాడు, అదే రిలేషన్లో ఉన్నాడు. ఇంకా సోనియా చుట్టూనే అతని ఆట అయితే తిరుగుతూ ఉందన్నమాట. మరి నిఖిల్ ఆటని నాగార్జున సేవ్ చేస్తాడో అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే నాగార్జున గారు సేవ్ చేయాల్సిన పరిస్థితి ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.